గురుగారు, మకర సంక్రాంతి యొక్క ప్రాధాన్యత ఏంటి? అలాగే సంక్రాంతి రోజు పూజా విధానం ఏ విధంగా జరుపుకోవాలి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సంక్రాంతి సంయంక్రాంతి అంటారు. అంటే సంక్రాంతి అంటే ఏమిటి అని అంటే, ఒక చెడుకాలం పోయి మంచి కాలం వచ్చేదాన్నే సంక్రాంతి అంటారు. సహజంగా క్రాంతి అంటాం మనం, అంటే కాంతి, క్రాంతి, సంక్రాంతి. అంటే ఈ సంక్రాంతి రోజున చక్కగా సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయటం అనేది ప్రాధాన్యత ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా సూర్యుడి యొక్క ఆరాధనలో ధనస్సు రాశిలో ఉన్న సూర్యభగవానుడు మకర రాశిలోకి ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదంలో ప్రవేశంతో మకర సంక్రమణ పుణ్యకాలం అనేది మనకు ప్రారంభమవుతుంది. అది ఎప్పుడొచ్చింది? 14వ తారీఖు, అంటే 15వ తారీఖున తెల్లవారుజామున 2:42 మనకి సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదంలో ప్రవేశం జరిగింది. అంటే 14వ తారీఖు రాత్రి, తెల్లవారితే 15, అంటే 15 ఎర్లీ మార్నింగ్ అని అర్థం. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు సూర్యభగవానుడు ఎలా ప్రవేశించాడు? ద్వాంక్ష అనే నామంతో అశ్వం మీద వచ్చాడని మనకు శాస్త్రం చెప్పబడింది. అంటే మకర సంక్రాంతి పురుష లక్షణం అని మనకు పంచాంగాల్లో కూడా, చాలా పంచాంగాల్లో ఉంటాయి. ఇక్కడ మకర సంక్రాంతి రోజున ప్రత్యేకంగా మనం చేయాల్సిన పనులు ఏంది? సహజంగా గొబ్బెమ్మలు పెడతారు, ముగ్గులు వేస్తారు, రథం ముగ్గులు, రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటారు అందరూ కూడా. అంటే సూర్యుడు ఆ రథం మీద వచ్చాడు. అంటే సప్త అశ్వారూఢం అంటారు. అంటే 7 గుర్రాల మీద వచ్చాడు. అంటే రథం ముగ్గు వేస్తూ ఉంటారు. అంటే సూర్యభగవానుడు అలా వస్తున్నాడు అని అర్థం. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, చాలా సంక్రమణాలు ఉన్నాయి. యాక్చువల్గా అయితే చాలా సంక్రమణాల యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే, ప్రతి గ్రహము ఒక రాశి నుంచి మరొక రాశికి మారేదాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే ఏంటంటే కలయిక. 9 గ్రహాలు కూడా 12 రాశుల్లో సంక్రమణం కావడాన్ని, అది ప్రతి గ్రహం కూడా ఒక్కొక్క దానిలో సంక్రమణం అవుతూ ఉంటుంది. ఈ సంక్రమణం 12 రాశుల్లో 9 గ్రహాలు అవుతే 12×9, అంటే 108 సంక్రమణాలు వస్తాయని అర్థం. అంటే ప్రతి గ్రహానికి సంక్రమణం ఉంది. కానీ సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవము, గ్రహాలకి రాజు. సూర్యుడుని బట్టి సూర్యుడు మారడాన్నే ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఎందుకంటే సూర్య సిద్ధాంతాన్ని అనుసరించే పంచాంగం రాస్తుంటాం. ఖగోళ అంటే గతులు, సూర్యుడు సంబంధించినవి గ్రహాలు, అలానే గ్రహాలు ఎక్కడెక్కడి నుంచి వెళుతున్నాయి అనేది పంచాంగానికి ప్రాధాన్యత సూర్య సిద్ధాంతం. ఈ సూర్యుడిని అనుసరించే మనకి మిగతా గ్రహాలన్నిటికంటే కూడా సూర్యుడిని అనుసరించే చెప్పబడి, మిగతా గ్రహాలన్నీ కూడా కంటే కూడా సూర్యుడి యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక రాశి నుంచి మరొక రాశికి సూర్యుడిని మనం ప్రాధాన్యతగా తీసుకున్నాం. అయితే ఇక్కడ ఒక్కొక్క సంక్రమణానికి సూర్యుడికి సంబంధించిన సంక్రమణం 4 విభాగాలు ఉన్నాయి. అది విష్ణుపద సంక్రమణం అని, షడశీతి సంక్రమణం అని, విశ్వత్ సంక్రమణం అని, ఆయన సంక్రమణం అని 4 రకాలుగా చెప్పబడ్డది. ఈ 4 రకాల్లో చెప్పబడినవి ఏంటంటే, ఒక రాశి నుంచి మరొక రాశికి సూర్యుడు మారడాన్ని 30 రోజుల కాలం పడుతూ ఉంటుంది. 30 రోజుల కాలంలో మనకి వృషభము, అలానే సింహము, వృశ్చికము, కుంభరాశిలోకి సూర్యుడు మారేదాన్ని, అంటే ఆ రాశిలోకి రావడాన్ని విష్ణుపద సంక్రమణం అని, అలానే మిథునము, కన్యా, ధనస్సు, మీనంలోకి సూర్యభగవానుడు రావడాన్ని మనకి షడశీతి సంక్రమణం అని, అలానే మేషతుల రాశుల్లో సూర్యభగవానుడు మారడాన్ని మనకి విశ్వత్ సంక్రమణం అని, అలానే సూర్యభగవానుడు ధనస్సు నుంచి మకరంలోకి రావడాన్ని, మిథునం నుంచి కర్కాటకంలోకి రావడాన్ని మనకి ఆయన సంక్రమణం అని శాస్త్రంలో చెప్పబడింది. అంటే విష్ణుపద సంక్రమణము, షడశీతి సంక్రమణమును, విషువత సంక్రమణమును, ఆయన సంక్రమణం అని శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఉత్తరోత్తరయ బలీయమైందని శాస్త్రంలో చెప్పండి. అంటే ఉత్తరోత్తర బలీయం అంటే ఏమిటంటే
ఒకదానికంటే ఇంకోటి బలీయమైంది. అంటే విష్ణుత్పాద సంక్రమణం కంటే కూడా షడశీతి సంక్రమణం బలమైంది, షడశీతి సంక్రమణ కంటే కూడా విశ్వత్ సంక్రమణం బలమైంది, విశ్వత్ సంక్రమణం కంటే కూడా ఆయన సంక్రమణం బలమైంది, ఆయన సంక్రమణలో కూడా దక్షిణాయనం కంటే కూడా ఉత్తరాయణం అనేది బలీయమైందని, ఉత్తరాయణం అనేది మరి ఏదైతే దేవతలకు ప్రీతికరమైన కాలమని, అలాగే దక్షిణాయనం పితృదేవతలకి ప్రీతికరమైన కాలమని శాస్త్రంలో చెప్పబడింది, జ్యోతిష్ శాస్త్రంలో ఇలా చెప్పబడింది. అయితే ముఖ్యంగా ఈ ఉత్తరాయణంలో మరి మకర సంక్రమణ పుణ్యకాలంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? సహజ సిద్ధంగా ఉదయం పూట ప్రాతకాలంలో స్నానం చేస్తారు, భోగి రోజునే తలస్నానం చేస్తారు కాబట్టి సంక్రాంతి రోజున మామూలు స్నానంతో సరిపెడతారు. చేసిన తర్వాత భగవంతుడి యొక్క ఆరాధన చేస్తారు. చేసిన తర్వాత మనకి 15వ తారీఖున అయింది మనకి మకర సంక్రాంతి. అంటే 14వ తారీఖున రాత్రి అంటే 15వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2:42 సూర్యభగవానుడు మకర రాశిలోకి రావటం వల్ల మనం 15వ తారీఖు ఉదయం పూట సంక్రాంతి చేసుకుంటాం. అయితే ఆ రోజు చేయాల్సినవేంది, భగవంతుడి యొక్క భక్తి శ్రద్ధలు చేస్తాం, పూజలు చేస్తుంటాం, పితృతర్పణాలు వదులుతాం. పితృతర్పణాలు అని అంటే నువ్వులతోటి తర్పణాన్ని వదులుతారు, నువ్వులు నీళ్లతోటి దర్భతోటి తర్పణాన్ని వదులుతారు. అంటే పితృదేవతల యొక్క అనుగ్రహము ఆ రోజున ఉండాలి, ఆ రోజున ఉంటే మంచిది అని ఆ పితృదేవతల యొక్క తర్పణం. అంటే పితృదేవతలు చూస్తూ ఉంటారు తర్పణాలు చేస్తున్నారా, మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్నారా లేదని. పితృయజ్ఞం అని దానికి సమానం, అంటే పితృయజ్ఞం అంటారు. ఆ పితృయజ్ఞం చేస్తున్నారా లేదా అని పితృతర్పణాలు వాళ్ళకి తల్లిదండ్రులకి వదులుతూ ఉంటారు. అలానే ఆ రోజున ఏం చేస్తారంటే పిండి వంటకాలు చేస్తుంటారు, అంటే అరిసెలు చేస్తుంటారు. అంటే ఈ కాలం చలికాలం కాబట్టి, ఈ పుష్యమాసం ఈ మార్గశిర మాసాల్లో చలికాలం కాబట్టి, ఈ చలికాలంలో అజీర్ణ వ్యాధులు వస్తాయని మహాములను ముందుగానే గుర్తించి అరిసెలు ప్లస్ నువ్వులతోటి సంబంధమైన పదార్థాలు పెట్టడం, అలాంటి నువ్వులు బెల్లంతో కలిపి తినటం, ఇలాంటివన్నీ కూడా మనకు ఆచారంగా వస్తున్నాయి. అంటే ఇలాంటి ఆచారాలన్నీ కూడా మనకి రావటం అనేది జరిగింది. అలానే కూష్మాండం అంటే గుమ్మడికాయ దానం చేస్తారు, కంబళ్ళు దానం చేస్తారు. కంబళ్ళు అంటే దుప్పట్లు అని అర్థం. అంటే చలికున్న వాళ్ళకి మనం దానం చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది, పూర్వజన్మలో ఉండే కర్మబద్ధం తొలగిపోతుందని శాస్త్రంలో చెప్పండి. అలాంటి నువ్వులు పంచదార బెల్లము పెరుగు తింటూ ఉంటారు ఆ రోజున. అంటే ఏదైతే మనం నువ్వులతో సంబంధం అనేది ఉంటుంది, దానికి కారణం ఏంటంటే మకర రాశి అనేది రాశ్యాధిపతి శని అవుతాడు, ఆ శని దగ్గరికి సూర్యభగవానుడు వస్తాడు, అంటే తండ్రి కొడుకులు అని అర్థం. ఆ స్వక్షేత్రమైన శని యొక్క స్వక్షేత్రమైన క్షేత్రంలో సూర్యభగవానుడు రావడం అనేది చాలా విశిష్టమైంది, అప్పుడే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ఏర్పడుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అలానే నువ్వులు నూరి కూడా శరీరానికి పట్టి కూడా స్నానం చేస్తారు. అంటే నువ్వులు ఏదైతే ఉంటుందో నువ్వుల పొడిని శరీరంలో రుగ్మతలు తొలగిపోవడానికి ఆ నువ్వుల పొడిని శరీరమంతా కూడా మర్దన చేసుకొని స్నానం చేయటం అనేది కూడా మనకు ఆనవాయితీగా వచ్చింది. అందువల్ల పితృకార్యక్రమాలు ఆ రోజున చేయటం వల్ల ఇటు దేవతలు సంతోషిస్తారు, పితృదేవతలు సంతోషిస్తారు. అలానే మనం గొబ్బెమ్మలు పెడతాము, ముగ్గు వేస్తాము, రేగి పండ్లు పెడతాం. ఇటు సూర్యనారాయణ స్వామి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, అంతే అందరూ దేవతలందరూ కూడా సంతోషించే కాలం ఏంటంటే సంక్రాంతి. అలానే మన ఇంటికి ధాన్యం కూడా వస్తుంది. అంటే ధాన్యం అంటే ఏమిటి, లక్ష్మీదేవి వచ్చినట్టు అర్థం. ఆ రోజున గోవుల్ని పూజ చేస్తాం, హరిదాస్కి బియ్యం వేస్తాం, దానం చేస్తాం. అంటే మనిషి ఎప్పుడూ కూడా దానం చేయడానికి కూడా మార్గం ఎంచుకోవాలి. కేవలం భగవంతుడి యొక్క ప్రాధాన్యతే కాదు, భగవంతుడి యొక్క ప్రాధాన్యత చూడాలి, పితృదేవతల యొక్క ప్రాధాన్యత చూడాలి, దానము ధర్మము కూడా చేయాలని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మకర సంక్రాంతి అనేది చాలా విశిష్టమైన పండగ. సంక్రాంతి సంక్రాంతి అంటారు, అంటే జీవితంలో వెలుగులు నింపే పండగ. ఏమిటి అంటే ఏదైతే చెడిపోయి శుభానికి చిహ్నంగా ఉండే పండగ ఏంటంటే సంక్రాంతి సంక్రాంతి. చాలా సంతోషం గురుగారు. మకర సంక్రాంతి యొక్క విశిష్టతతో పాటు పండగ రోజు ఏమేమి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో కూడా చాలా గొప్పగా వివరించారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం.